మహాదేవా సహాయం అర్థిస్తున్నాను. పరశురాముల పాశుపతం, భీష్ముడి బ్రహ్మాస్త్రం రెండు ఢీకొన్నచో ఈ సమస్త సృష్టిలో ప్రళయం రాగద్దు పరమేశ. हेलो गाइस, वेलकम बैक टू अवर चैनल. सो लास्ट एपिसोड चूसर कदा, चाला इंट्रेस्टिंग उंदी एंड चाला बागुंदी. सो ई एपिसोड कूडा इंका इंट्रेस्टिंग उंडबोतुंदी, असल मिस अवकंडी. फर्स्ट नुंचि लास्ट वरकु मिस अवकुंडा चूडंडि गाइस, चाला नेर्चुकुंटाम. अंड ई वीडियोकि मी टारगेट वच्चेसि 500 लाइक्स. सो अंदरू लाइक चेयंडि. सो चूसिन प्रति ओक्करु लाइक चेसिना 500 लाइक्स रीच अयिपोतारु. सो लाइक चेयंडि गाइस. अंड वीडियोकि वेल्ले मुंदु ओक चिन्न माट, सो लाइक्स अनेवि ओक बिजनेस अनि अंटुन्नारु चाला मंदि. सो इदंता एंटो, इदि अन्निटिकि रीजन लास्ट लो चेप्तानु. फस्ट अयिते वीडियो चूसेद्दाम रंडि. అక్కడే ఆగు భీష్మ, మీ పాదాలు స్పృశించాలని వస్తున్నాను గురుదేవా. నీకు నా ఆశీర్వాదం అందుకునే అర్హత ఉన్నదా లేదా అని ఇకపై మేము నిర్ణయించవలసి ఉంది. ఎందువలనంటే ఒక దోషిని ఆశీర్వదించేవాడు కూడా వారి దోషాలలో భాగస్థుడు అయిపోతాడు. ప్రతి ఒక్క నీటి బిందువు సముద్రంలో ఏకం కావాలని పర్వతం నుంచి జారుతుంది. దాని జీవిత సార్థకత అలా క్రిందికి జారడంలోనే ఉంది. అదే విధంగా నా జీవిత సార్థకత తమరి చరణాలపై వాలడమే ప్రభు. మీ ఆశీర్వాదం ఆశించి నేను మీ చరణ స్పర్శ చేయాలనుకోలేదు. ఇక నా అపరాధ విషయమంటారా? మీ హృదయంలో నా పట్ల సందేహం ఉద్భవించింది. నా అపరాధానికి ఇది రుజువు. నేను హస్తినాపుర సింహాసనానికి బద్ధుడను కాకపోతే నేను ఈ నిమిషమే, ఈ క్షణమే మృత్యువును వరించేవాడిని. మేమెప్పుడన్నాము మాకు నీ పట్ల మనస్సులో సందేహం కలిగిందని వత్స? నీపై కన్య చేసిన అభియోగానికి సమాధానం కోసం మేము నిన్ను పరీక్షించాలనుకుంటున్నాము. మాతో యుద్ధం చేయి భీష్మ. ఈ కన్య విషయంలో ఈ ధర్మభూమి మీద నీ పాదాలు దృఢంగా ఉంచి నిలబడి ఉంటే ఈ యుద్ధంలో నీవు నా వలన ముమ్మాటికి పరాజితుడవు కావు. పర్వతం మీదున్న రాళ్లు కిందకు ఎప్పుడు దొర్లుతాయో తెలుసునా? అవి పర్వతం మీదున్న మట్టిపై దృఢంగా ఉండలేనప్పుడు. అనగా ఇప్పుడు మా గురుదేవులు నా చేతిలో పరాజితులవుతారా? శిష్యుడి చేతిలో పరాజితుడు కావడం అన్నది గురువుకు గర్వకారణం కాగలదు భీష్మ. యుద్ధము చేయి మాతో. మనం ధరించిన శ్వేతవస్త్రం మీద చిన్న మరక కూడా ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. అదే విధంగా పరిశుద్ధమైన వ్యక్తిత్వంపై స్వల్పమైన ఆరోపణ కూడా ప్రజల మనస్సులో శంకకు బీజము కాగలదు. అందుకో నీ శస్త్రాన్ని భీష్మ. ఇక నేటితో ఈ లోకంలో ప్రతి ఒక్కరి మనస్సులోని శంకలకు సమాధానమివ్వవచ్చా? గురుదేవా,
నీవు చేస్తున్నది యుద్ధం కాదు, నీవు చేస్తున్నది వంచన భీష్మ. మా గురుదేవులపై నేను ఎన్నటికీ దాడి చేయలేను. గురువుగా నేనిచ్చిన ఆదేశాన్ని అవమానిస్తున్నావు. అట్లైన నీ మనసులో నీ గురువు పట్ల ఇంత మాత్రమే శ్రద్ధాభక్తులున్నవా? నీ గురువు ఆదేశాలను ఈ విధంగా అవమానిస్తావా? ధిక్కరించే శిష్యుడున్న గురువు ఆ గురువు కేవలం తుచ్చుడు అనిపించుకుంటాడు. నీకు మీ గురువు శక్తిపై విశ్వాసమే లేదు. ఒకవేళ నీవు నాపై దాడి జరిపితే ఈ మీ గురువు పరాజితుడు కాగలడా? అంతటి దౌర్బల్యం, వృద్ధాప్యం రాలేదు ఈ పరశురాముడికి. పరశురాముల ప్రాశపతం, భీష్ముడి బ్రహ్మాస్త్రం రెండు ఢీకొన్నచో ఈ సమస్త సృష్టిలో ప్రళయం రాగద్దు పరమేశ. ఆగు పరశురామ, భీష్ముని తపస్సు ఫలించింది. ఇంకను మీరుభయులు యుద్ధము కొనసాగించిన ఈ సృష్టికి వినాశనం సంభవించగలదు. కానీ నాకింకా న్యాయం చేకూరలేదు పరమేశ్వర. తమరి యుద్ధాన్ని ఎందుకు నివారిస్తున్నారు? పరశురామ ప్రభువు తమ వచనానికి బద్ధులు. మహాదేవ, జ్వలిస్తున్న నా మనసుకు ఊరట చేకూరే వరకు పరశురామ ప్రభువు యుద్ధం కొనసాగించవలసినదే పరమశివ. నా మానసిక క్షోభకు ఉపశమనం కలిగించు. ఇతడి మృత్యువుని నేను కోరుతున్నాను మహాశివ. భీష్ముడి మృత్యువునకు నేనే కారణం కావాలి దేవా. పరశురాముడు మమ్ములను వర్తించాడు, అందువలన నీ కోరికను మన్నించటం మా ధర్మం. కానీ ప్రతీకారం వంటి తుచ్చ భావనకు మేము ఆశీర్వాదం అందించలేము. నీవు ఎప్పుడేని ఏదేని ఉత్తమ కార్యం చేపట్టినా, ఏ మహాకార్యమునైన నీవు పూర్తి చేసినా, అప్పుడు భీష్ముని మృత్యువును కోరినచో అతని మరణానికి కారణభూతురాలవు కాగలవు. ఇక నాకు జీవించాలన్న కోరిక లేదు. అందుకే నేను మరో జన్మనెత్తి వస్తాను ప్రతీకారం కోసం. మీ మనసులోని కాఠిన్యాన్ని శాంతింపజేయండి అంబాదేవి.
నేను వాగ్దానం చేస్తున్నాను. పరమశివుడి అనుగ్రహం ప్రకారం అటువంటి ఘడియ వచ్చినప్పుడు మీ సమ్ముఖానికి వచ్చి నా శక్తులన్నింటినీ త్యజించగలను. నువ్వు చూపించే ఔదార్యం నాకు అవసరం లేదు భీష్మ. ఎప్పటికీ నేను నిన్ను క్షమించలేను. 25 సంవత్సరాల తరువాతనైనా నీ మృత్యు కారణాన్ని కావాలన్న సంకల్పంతోనే నేను జన్మిస్తాను. నీవు ఏ హస్తినాపుర సింహాసనం కోసం నా జీవితాన్ని నాశనం చేశావో ఆ సింహాసనం కోసమే నీవు దివారాత్రాలు సంఘర్షణ ఎదుర్కొంటావు. ఆ సింహాసనం నిన్ను ఒక్క జామైనా సరే ఆదమరిచి నిద్రపోనివ్వదు. ఇక నీ జీవితం దుర్భరం. ఆ సింహాసనం నీకు జీవితాంతం మోయలేని భారం కాగలదు. ఎప్పుడైతే నీ ఆత్మ సైతం భయోభారంతో అలసి కృంగిపోతుందో అప్పుడు రాకలను నేను నీ మృత్యువు రూపంలో. చూసారు కదా గైస్, వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. అండ్ ఇఫ్ వీడియో కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ ఇంకా పెడుతూనే ఉంటాను. సో చాలామంది ఏమంటున్నారంటే రియాక్ట్ అవ్వకండి, సో మీరు రియాక్ట్ అవుతే మాకు డిస్టర్బెన్స్ అవుతుంది అని. సో అది కూడా కరెక్టే గైస్. సో అందుకని నేను రియాక్ట్ అవ్వట్లేదు. అండ్ కాపీరైట్ క్లెయిమ్స్ ఇవన్నీ వస్తూనే ఉన్నాయి. సో అవన్నీ నేను అవాయిడ్ చేస్తూ సో మళ్ళీ ఎడిట్ చేసి మళ్ళీ అప్లోడ్ చేస్తున్నాను. సో చాలామంది ఏమంటున్నారంటే నేను లైక్స్ చేయమన్నాను కదా, సో 500 లైక్స్ మినిమం చేయండి అని అంటున్నాను కదా. సో దానికి కొంతమంది ఏమనుకుంటున్నారంటే, సో మీరు బిజినెస్ చేస్తున్నారు, మీరు దీని నుండి డబ్బులు సంపాదిస్తున్నారు, అందుకే లైక్స్ చేయమంటున్నారని కామెంట్స్లో పెడుతున్నారు. సో దానికి నేనేమి లైక్ కోపంగా లేను, కాకపోతే దానికి కొంచెం చెప్పాలి కదా, ఎక్స్ప్లెయిన్ అయితే చేయాలి కదా. సో అందుకే చెప్తున్నాను. సో లైక్స్ అనేవి ఎందుకంటే గైస్, మీరు ఎక్కువ లైక్స్ చేస్తే ఎక్కువ మందికి రీచ్ వెళ్తుంది. సో చాలామందికి తెలుస్తుంది. అండ్ చాలామంది ఏమనుకుంటున్నారంటే ఈ ఛానల్ నుంచి నాకు ఎన్నెన్నో వేలు వేలు లక్షల లక్షలు వచ్చేస్తున్నాయి అనుకుంటున్నారు. సో నథింగ్ గైస్, నాకు వచ్చేవి ఏమన్నా ఉన్నాయంటే కాపీరైట్ క్లెయిమ్స్ మాత్రమే. సో మనీ మాత్రం అసలు మ్యాక్సిమం మీరు ఎక్స్పెక్ట్ కూడా చేయరు ఇంత వస్తున్నాయా అని. సో ఎందుకంటే వ్యూస్ చూస్తున్నారు మీరు, ఓకే వ్యూస్ వస్తున్నాయి కదా మనీ కూడా వచ్చేస్తాయేమో అని. సో వ్యూస్ వచ్చిన వాళ్ళందరికీ మనీ రావాలని రూల్ ఏం లేదు గైస్. సో మనీ అంటే లైక్ ఒక 2 మంత్స్ 3 మంత్స్కి వచ్చేసి 7K 10K అట్లా వస్తాయి. ఎప్పుడు 2 మంత్స్ 3 మంత్స్కి, ఎందుకంటే వ్యూస్ అండ్ వాళ్ళు అడ్వర్టైజ్ వాళ్ళు ఇట్లాంటి వాటికి ఎక్కువ వేయరన్నమాట, అడ్వర్టైజ్మెంట్ ఎక్కువ చేయరు. సో అందుకని. సో ఇది మనీ కోసం అయితే చేస్తుంది కాదు. నేను నా ఉద్దేశం ఏంటంటే మెయిన్ ఈ సీరియల్ ఎక్కువ మందికి రీచ్ అవ్వాలని. సో ఎక్కువ మందికి రీచ్ వెళ్తే ఎక్కువ మంది దీన్ని చూస్తారు, దీని నుండి నేర్చుకుంటారు. సో ఏదో ఒకటి నేర్చుకుంటారు. అండ్ నేను ఇది ఫస్ట్ నుండి చూస్తూనే వస్తున్నాను. సో ఈ సీరియల్ కాదు, దీని ముందు నేను మహాభారతం చేశాను, దాని తర్వాత రామాయణం చేశాను. సో ఇప్పుడు రాధాకృష్ణ చేస్తున్నాం. సో ఇది ఎందుకు చేస్తున్నాము అని అంటే, సో వీటి నుంచి మనం ఏదో ఒకటి నేర్చుకోవచ్చు, సమాజానికి ఏదోలా ఉపయోగపడుతుంది అనే చేస్తున్నాను. సో దీని గురించి నేనేం చెప్పట్లేదు కూడా కదా. సో ఎందుకంటే అందరు చూడండి. సో ఇందులో చూసిన తర్వాత చాలామంది ఏంటంటే హాట్స్టార్లోకి వెళ్ళి కూడా చూస్తున్నారు. సో వేరే వేరే సీరియల్స్, మన హిందూ మిథాలజీ, సో ఇది లైక్ హిందూ సంప్రదాయం అన్నీ తెలుసుకుంటున్నారు. సో కృష్ణుడు అంటే ఏంటి, అతని స్టోరీ ఏంటి, సో రామాయణం ఏంటి, సో ఇవన్నీ తెలుసుకుంటున్నారు. సో వాళ్ళు ఎగ్జాక్ట్గా తీసారని ఏం చెప్పట్లేదు. సో కాకపోతే ఏంటంటే ఇవన్నీ తెలుసుకుంటున్నారు కదా. సో అందుకని నేను అప్లోడ్ చేస్తున్నాను. అండ్ మనం చాలామంది చూసుకుంటే చాలా పెట్టారు అండ్ చాలా ఛానల్స్ తీసేస్తారు కూడా యూట్యూబ్. సో ఎందుకంటే వీటికి మానిటైజేషన్ అనేది ఉండదు అండ్ అలాగే మనీ కూడా ఎక్కువ రాదు ఇఫ్ ఉన్నా కూడా. సో అందుకనే గైస్ ఇది బిజినెస్ కింద చూడకండి. సో జస్ట్ వీడియో చూసాక వీడియో నుంచి మీరు ఏం నేర్చుకున్నారో అది కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి చాలు. సో ఏంటంటే అది అలా తెలియజేస్తే చాలామంది నేర్చుకుంటారు దాని గురించి. సో ఓకే ఈ విషయం అనేది ఇలా ఉంది. సో ఒక్కొక్కరి పర్స్పెక్టివ్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. సో అందుకనే మీ పర్స్పెక్టివ్లో మీరు ఏం నేర్చుకున్నారో అది ఒక్కటే తెలియజేయండి. అంతేగాని ఇదంతా ఎందుకు, నువ్వు లైక్ ఎందుకు చేయమంటున్నావు, అది ఇదని చేయకండి. సో నా మెయిన్ ఉద్దేశం ఏంటంటే గైస్, ఇది ఎక్కువ మందికి రీచ్ అవ్వాలి. ఎంత ఎక్కువ మందికి రీచ్ అయితే అంత ఎక్కువ మందికి తెలుస్తుంది. సో యాక్చువల్లీ నేను ఎందుకు ఇలా అంటున్నా అంటే నువ్వు చెప్తేనే రీచ్ అయిపోతుందా అని. సో అలా కాదు గైస్. సో చాలామంది కామెంట్ సెక్షన్లో చెప్పారు ఏమని అంటే, లైక్ ఒక 10-20 మెంబర్స్ చెప్పినా సరిపోతుంది కదా, నేను నీ వల్లే ఇది నేను లైక్ వేరే వెబ్సైట్లోకి వెళ్ళి చూశాను, సో ఇలా నేను చూస్తున్నాను, సో ఇది ఇలా తెలుసుకుంటున్నాను. సో ఇలా చాలామంది చెప్పారు కాబట్టి నేను అంటున్నాను గైస్. సో మీకైతే నా పాయింట్ అర్థమవుతుంది కదా. సో ఏంటంటే ఇది చూసి కొంతమంది లైక్ రియల్గా హాట్స్టార్లో చూస్తున్నారు అండ్ కొంతమంది పెద్ద స్క్రీన్ కావాలంటున్నారు. సో పెద్ద స్క్రీన్ వల్ల అయితే యూజ్ ఉండదు గైస్. సో పెద్ద స్క్రీన్ పెడితే ఛానల్ తీసేస్తారు. సో అది నేను రియాక్షన్ వీడియోస్ కింద పెడుతున్నాను. సో అందుకనే దయచేసి చెప్తున్నాను, మీరు వేరేవేమి కామెంట్స్లో పెట్టకండి. మీరు అంతగా పెట్టాలి, కామెంట్ పెట్టాలి పక్కా, అంటే జై శ్రీకృష్ణ, జై శ్రీ రాధాకృష్ణ, సో ఇవి పెట్టండి గైస్. మీరేం నేర్చుకున్నారు ఇదంతా నేను టైప్ చేయలేను అంటే జై శ్రీ రాధాకృష్ణ ఇది ఒకటి పెట్టండి, సరిపోతుంది. సో అంతేగాని మీరు బిజినెస్ చేస్తున్నారు, ఇది చేస్తున్నారు, అది చేస్తున్నారు, ఇదంతా వేస్ట్ గైస్. సో అర్థమైంది కదా. సో అందుకని
అందుకే నేను ఒక క్లియర్గా చెప్తున్నాను. అండ్ ఏంటంటే రియాక్ట్ అవ్వద్దు అంటున్నారు కాబట్టి ప్రతి వీడియోకి ఇదే ఉంటుంది. సో అంతే గైస్, సో మీరు అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. అండ్ కృష్ణుడి సీరియల్ నుండి ఈ సీరియల్ నుండి మనం చాలా నేర్చుకోవచ్చు, లైక్ మన మోడర్న్ లైఫ్లో మనకు ఎలా యూజ్ అవుతుంది. సో ఇవన్నీ చెప్పారు కదా, సో అందుకనే. సో దట్స్ ఇట్ గైస్, ఇంకేం చెప్పాలనుకోవట్లేదు. సో మెయిన్ థింగ్ ఒకటి ఏంటంటే ఏం నేర్చుకున్నారో అది మాత్రం చెప్పండి. సో అది ఎందుకంటే మన ప్రెజెంట్ లైఫ్లో మన సమాజానికి ఇదంతా చాలా ఇంపార్టెంట్ గైస్. ఎందుకంటే మొత్తం కృష్ణుడు ఏం చెప్తున్నాడు అదంతా మన లైఫ్ గురించే చెప్తున్నాడు. అండ్ మనం లైక్ ప్రెజెంట్ సిచ్యువేషన్కి తగ్గట్టు చెప్తున్నారు. సో ఈ సీరియల్ని కూడా అలాగే తీశారు వాళ్ళు. సో అందుకని ఈ సీరియల్ తీసిన వాళ్ళకి మొత్తం చాలా థ్యాంక్స్ చెప్తున్నాను గైస్, ఎందుకంటే దీనివల్ల మనం ఎన్నో నేర్చుకోగలుగుతున్నాం. సో నెక్స్ట్ వీడియోతో కలుద్దాం గైస్. జై శ్రీ రాధాకృష్ణ.